నిన్నా ముఖ్యమంత్రి కొడుకు ఆయన ఎలిజిబిలిటీ కేవలం ముఖ్యమంత్రి కొడుకు ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఆయనకి ఇంట్లో కూడా గౌరవం ఉంటదా నాకు డౌట్ ఈయన వచ్చేసి నిన్న నిజామాబాద్ ప్రజల్ని మరొకసారి మోసపూరిత మాటలు వాగ్దానాలు చేసిపోయిండు ఎట్లా మోసపూరిత వాగ్దానాలు చేసిండో చెప్తాను మీకు చానా ఇతర వాగుడు చానా వాగిండు ఆ వాగుడు సంగ తర్వాత వద్దాము ఫస్ట్ మళ్ళా ఇందూరు ప్రజలకి గృహలక్ష్మి చూడండి వీళ్ళ ప్రయారిటీస్ చూడండి గృహలక్ష్మి అంటే ప్లాట్ ఉన్నోళ్ళకి 2018 ఎలక్షన్ల కంటే ముందు 5 నుంచి 6 లక్షలు ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతంది కాంట్రాక్టర్లు దొరకలేరు మాకు ఇబ్బంది అవుతున్నది మేమే పైసలు ఇస్తాము మీరు కట్టుకోండి అని ఒక పెద్దైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల పెద్దైన బాటి బాటికి కేటీఆర్ 70 ఏళ్లు ఉన్నాయి కేసీఆర్ గాని గుర్తు చేస్తా ఉంటాడు 70 ఏళ్ల పెద్దైన చెప్పిండు 5 6 లక్షలు ఇస్తామని అని చెప్పినాక 70 సంవత్సరాల కేసీఆర్ గారు మానిఫెస్టోలో ఏం చేసిండంటే 5 6 లక్షల్ని కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు ప్లాట్ ఉంటే 5 6 లక్షలు కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఇలా యాదికి రాలే అది ప్రామిస్ యాదికి రాకుండా 2022-23 సంవత్సరంలో 12,000 కోట్లు కేటాయిస్తున్నాము గృహలక్ష్మికి అని బడ్జెట్ స్పీచ్లో అబద్ధం చెప్పింది ఆ 12,000 కోట్లకి గృహలక్ష్మికి సంబంధమే లేదు డీటెయిల్డ్గా బడ్జెట్ పేపర్స్ చదివితే కేటీఆర్ మేము చదువుకున్నాం కాబట్టి నీ బడ్జెట్ పేపర్లు నీకంటే ఎక్కువ బాగా నేను చదివినా నువ్వు రా బయటికి రా మీ ఇంటికి వస్తా నీ ఇంటికి వచ్చి నీ 2022-23 బడ్జెట్ పేపర్లు ముందర పెడతా ఎవడికై అబద్ధాలు చెప్తున్నావు తుమి పుట్టుక అబద్ధాల పుట్టుక కాకపోతే నీ కలవకుంట్లోది దగుల్బాజీలు దొంగలు నీ ఇంటికి వస్తా ఎప్పుడు రమ్మంటో చెప్పు చక్కగా ఫ్లైట్ దిగుతా రేపు ఢిల్లీకి వెళ్ళి నీ ఇంటికి వస్తా నీ బడ్జెట్ కాయదాలు నీ ముందర పెడతా 12,000 కోట్ల రూపాయి గృహలక్ష్మికి ఉంటే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటావా అది ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ కార్యకర్తలు మీ కార్యకర్తలు మోసపోరు ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మేలేదు మీ తండ్రి కొడుకులు నమ్మేది లేదు మీ 70 సంవత్సరాల కేసీఆర్ గారిని నిన్ను ఆయన కొడుకైన నిన్ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు మీ చెల్లెనైతే ఇప్పుడే ఇంటికి పంపిండ్రు నిన్న అక్కడ నిజామాబాద్కి వచ్చి గృహలక్ష్మికి ఆగస్టు 8 అంటే మొన్న మొదలుపెట్టి ఇయ్యాలటి వరకు 3 రోజులు ఇస్తారటండి గడువు దేనికోసం అప్లికేషన్ల కోసం ఒక పేద మహిళ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు చేసిన 2014 నుంచి 9 సంవత్సరాల నుంచి చేసిన వాగ్దానాలు ఇయ్యాలటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఇల్లు కల నెరవేరుస్తానికి 3 రోజులు టైం ఇచ్చిందండి వ్యవధి అదే మద్యం టెండర్లకి 4 ఆగస్టుకి వెళ్ళి 18 ఆగస్టు దాకా ఇచ్చారు దాదాపు 15 రోజులు ఇచ్చారు మద్యం టెండర్లకి 15 రోజులు ఇచ్చిండ్రు గృహలక్ష్మి ఇంటి కోసం అంటే 3 రోజుల వ్యవధి ఇచ్చారు అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకో అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లు మళ్ళా దీనికి మ్యాండేటరీ ఏందండి కాస్ట్ సర్టిఫికెట్ అందులో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ మనకి హౌసింగ్లా ఉంటుందని ఈ తెలిసిన విషయమే సరే కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవల అప్లై చేస్తే 30 రోజుల వ్యవధి అండి వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసిర్రు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు 3 రోజుల వ్యవధి ఇచ్చి అప్లై చేసుకోమని దానికి మ్యాండేటరీ 30 రోజులు పట్టే కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవకెళ్ళి తెచ్చుకోవాలి మళ్ళా రేషన్ కార్డు లక్షల అప్లికేషన్లు 2015 నుంచి కొత్త రేషన్లు కార్డులు రాక లక్షల అప్లికేషన్లు తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి నిజామాబాద్ ఒక్కటే జిల్లాలో కూడా 50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అంటే మీ చిత్తశుద్ధి ఎవడికి చెప్తున్నావు రా నువ్వు ఎవడికి చెప్తున్నావు నేను సంస్కారం నేర్పనీకి వచ్చినావు నిజామాబాద్కి మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా
అసలు మళ్ళా హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడనంట వస్తా అవి అన్నిటికీ వస్తా ఇంకోటి లక్ష రుణ మాఫీ నీ గత 5 ఏళ్ల నుంచి సంవత్సరానికి 12000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్ 60000 ఇంట్రెస్ట్ కే వీకే నువ్వు లక్ష రుణ మాఫీ ఇచ్చేదే ఇప్పుడు ఆ నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అందరం అందరికి డౌట్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు 40000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతది అది 60000 అయితే ఇంట్రెస్ట్ కట్టుకున్నాడు రైతు ఇప్పటి వరకు ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన అది ఎప్పుడైనా కొట్టుకపోతే అవతల ముస్లింల కాలనీ ఉన్నది ఏదో వర్షాలలో కొట్టుకపోయే పరిస్థితి దానిది కాలనీ మొత్తం మునిగిపోతుంది దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు కేసు కేటీఆర్ చెప్పేది 22 కోట్లు మనసుకో బడ్జెట్ చెప్తా ఉన్నారు అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఒక ఆయన జిల్లా మంత్రి 12 కోట్ల 14 కోట్ల ఆయన అంటున్నాడు ఆ తర్వాత